హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాళ మన రెసిపీ పాలకోవా. ఇంట్లోనే చాలా టేస్టీగా ఇలా పాలపేడను చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ అండి. పాలు, పంచదార ఉంటే చాలు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే మిల్క్ పేడ తయారైపోతుంది. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది, కానీ చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి. వీడియోని పూర్తిగా చూడండి, మీకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. సో టేస్టీగా పర్ఫెక్ట్గా ఈ మిల్క్ పేడాను, అంటే పాలకోవాను ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మనం పాలకోవా చేసే కడాయి ఉంటుంది కదా, కడాయిని ఒకసారి కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకోవడం వలన పాలకోవా చేసేటప్పుడు పాలు గిన్నెకు ఎక్కువ అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకుందాం. పాలకోవాకు మామూలు పాల కంటే కూడా క్రీమ్ పాలను యూజ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ వీలును బట్టి మంటను హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తూ పాలను బాగా మరిగించండి. పాలు పొంగిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పాలపైన వచ్చే మీగడ ఉంటుంది కదా, అది చుట్టూ అతుక్కోకుండా పాలల్లోకి బాగా మిక్స్ చేస్తూ బాగా మరిగించండి. ఈ ప్రాసెస్ అంతా మనం దగ్గరుండి చేస్తే పాలు మాడిపోకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ని మనం పాలు దగ్గర పడి కోవాలా వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పాలు చిక్కబడడం స్టార్ట్ అయిపోయాయి. ఇలాగే పాలపై చుట్టూ పేరుకుంటున్న అట్టును పాలల్లోకి మిక్స్ చేస్తూ బాగా మరిగించండి. అలాగే ఇలా దగ్గర పడేటప్పుడు కాస్త ప్రెస్ చేసినట్లుగా చేస్తూ బాగా మిక్స్ చేయండి. రవరవలా కాకుండా పాలకోవా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, పాలంతా కూడా దగ్గర పడ్డాయి. మనం తీసుకున్న లీటర్ పాలకి 100 గ్రాముల వరకు చక్కెరను వేసి బాగా కలపండి. చక్కెర వేశాక కన్సిస్టెన్సీ మళ్ళీ కాస్త పల్చగా అవుతుంది. ఇలాగే కలుపుతూ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి లేదా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ప్రిపేర్ చేయండి. ఈ స్టేజ్లో పాలకోవా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడిని కూడా వేసి బాగా కలపండి. ఇదంతా కూడా దగ్గర పడి ప్యాన్కు సపరేట్ అవ్వాలి. కొంచెం పాలకోవాను తీసుకొని ఇలా ముద్దలా చేస్తే ముద్దలా వచ్చిందంటే పర్ఫెక్ట్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ని కిందికి తీసుకుందాం. పాలకోవా వేడిగా ఉందన్నట్టు ఫస్ట్ నేను ఇక్కడ గిన్నెతో ప్రెస్ చేస్తున్నాను. ఇలా కాసేపు గిన్నెతో ప్రెస్ చేశాక పాలకోవా ఎప్పుడైతే నార్మల్ టెంపరేచర్కి వస్తుందో ఆ తర్వాత చేతితో బాగా రబ్ చేస్తూ పిండి ముద్దల అయ్యేంత వరకు బాగా కలపండి. పాలకోవా ఎంత సాఫ్ట్గా కావాలంటే అంత బాగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలపండి. చూడండి, పిండి ముద్దల రెడీ అయింది కదా. ఇలా కనీసం 5-10 నిమిషాలైనా ప్రెస్ చేస్తూ బాగా కలపండి. చూడండి, పిండి ముద్దల వచ్చింది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్గా చేసి కాస్త ప్రెస్ చేయండి. అంతే, మిల్క్ పేడ తయారైపోయింది. ఇలాగే అన్నీ కూడా పేడల్లా చేసుకుందాం. ఇలా చేసిన పేడలను వెంటనే స్టోర్ చేయకుండా కాసేపు ఆరిపోయేంత వరకు గాలిలో అలా పెట్టి ఆ తర్వాత స్టోర్ చేసుకోండి. సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్గా మిల్క్ పేడ తయారైపోయింది. ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా మన చేతులతో మనం పాలకోవా ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ పాలకోవాను బయట కొంటే మాత్రం చాలా రేట్. ఇంట్లో అయితే 60-70 రూపాయల్లో మిల్క్ పేడ తయారైపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత ఎమ్మీగా ఉందో. సో ఫ్రెండ్స్, ఈ పాలకోవా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.